అయిపోయింది. ఇంకేం మిగల్లేదు. ఓటములు ఎదుర్కోవడం అలవాటుగా మార్చుకుని విజయం గురించి ఆలోచించడమే మానేశారు. ఇక టీడీపీ పనైపోయినట్లే. ఎన్నికల తర్వాత పసుపు దుకాణం బందైపోయినట్లే. ఇది రిజల్ట్స్ ముందు వరకు వినిపించిన టాక్. అయితే సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అనూహ్య మెజారిటీతో పవర్లోకి వచ్చింది టీడీపీ. జగన్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. సైకిల్కి పంక్చర్ అయింది, పెడల్స్ ఊడిపోయాయి, ఇక మూలన పడాల్సిందే అన్న సెటర్లను పటాపంచులు చేస్తూ హైస్పీడ్తో రయ్యన దూసుకువెళ్లింది టీడీపీ. నిజంగా పచ్చజెండా ప్రభంజనమే సృష్టించింది. పోలింగ్ బూత్కి వెళ్లిన ఓటరు రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ను తలుచుకుని మరీ కసికొద్ది సైకిల్ గుర్తుకు గుద్దేశారు. అభివృద్ధి కోణంలో తమ గుండెల్లో ఉన్న చంద్రబాబు టీడీపీపై ఉన్న అభిమానాన్ని చాటారు. సైకిల్ బెల్ మోతతో చెవులు గింగర్లెత్తించారు. రాష్ట్ర విభజన జరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి మరింత ఇరకాటంలో పడుతుందని అంచనా వేశారు అందరూ. బాబు సమన్యాయం స్టాండ్తో రెండు చోట్ల ఎటూ కాకుండా పోతారని అంచనా వేశారు. ఏపీలో ఉండే 13 జిల్లాల్లో దాదాపు 4-5 జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. అక్కడ జగన్ పార్టీకి ఎటువంటి ఢోకా ఉండదని అంతా లెక్కలేశారు. ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్, మిగిలిన జిల్లాల్లో మెజార్టీ సెగ్మెంట్లతో ఖాయంగా వైసీపీ పవర్లోకి వచ్చేస్తుందనుకున్నారు. అయితే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మిగిలిన అంశాల సంగతేమో కానీ రాష్ట్రం విడిపోవడం బాగా కలిసి వచ్చింది పసుపు పార్టీకి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాసుల్లో భవిష్యత్తుపై ఆందోళన, హైదరాబాద్ తమకు కాకుండా పోయి విద్య, ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయన్న దిగులు స్పష్టంగా కనిపించాయి. తమతో పాటు రేపటి తరం కోసం భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న ఏపీ ఓటర్లకు చీకట్లో చిరుదీపంలా చంద్రబాబు కనిపించారని అంటోంది టీడీపీ. దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యామంటోంది. పార్టీ వాదన పక్కన పెడితే ఓటరు కూడా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం పక్కాగా ఫిక్స్ అయినట్లే కనిపించాడు. హైదరాబాద్లో ఓటింగ్ భారీగా తగ్గడానికి ప్రధాన కారణం ఓటరు దృక్పథమే. రాజధానిలోని ఆంధ్రప్రదేశ్ వాసులు తమ ఓటు హక్కును హైదరాబాద్లో వినియోగించుకోకుండా తమ తమ స్వస్థలాలకు వెళ్లి తెలుగుదేశానికి ఓటేశారు. పైగా ఇలా రాజధాని నుంచి స్వస్థలానికి వెళ్లిన వారు కేవలం తాము ఓటు టీడీపీకి వేయడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు, మిత్రులకు హైటెక్ సిటీ కళ్ల ముందు చూపిస్తూ మోటివేట్ చేయగలిగారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీ యువత, హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి పొందుతున్న మధ్యతరగతి ప్రజానీకం మౌత్ పబ్లిసిటీతోనే టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారని చెప్పాలి. మొత్తానికి హైటెక్ పాలనే బాబు చేతికి తిరిగి పవర్ కట్టబెట్టింది. 9 పాలనలో కొన్ని రంగాలను విస్మరించి 2004 నుంచి ఇప్పటి వరకు అధికారానికి దూరమైన బాబుకి ఇప్పుడు అదే 9 పాలన ప్లస్ అయింది. హైటెక్ సిటీ నమూనాను గుర్తు చేసుకుని మరీ ఓట్లు గుద్దేశారు. చంద్రబాబు వస్తే హైదరాబాద్ లాంటి సిటీలను జిల్లాకొకటి తయారు చేయగలరనే నమ్మకం. ఆయన హయాంలో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, సంస్థలు హైదరాబాద్కు తరలిరావడం చూసిన ప్రజలు మళ్లీ ఏపీ అభివృద్ధికి అలాంటి నాయకుడే కావాలని డిసైడ్ అయి టీడీపీకి పట్టం కట్టారు. చంద్రబాబు హయాంలో గుర్రాలతో అంగన్వాడీ కార్యకర్తలను తొక్కించారని, బషీర్బాగు కాల్పులు జరిపారని, ఇలాంటి ఎన్నో సంఘటనలను గుర్తు చేసేందుకు వైసీపీ విపరీతంగా ప్రయత్నించినా దాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యర్థి పార్టీలను విస్మరిస్తూనే తాను అధికారంలోకి రాగానే ఏపీకి ఏం చేస్తాననే విషయాన్ని సోదాహరణంగా వివరించిన బాబుకే ఛాన్స్ ఇచ్చారు.
సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెప్పడమే కాకుండా ఆయా జిల్లాల్లో ఉన్న ప్రాధాన్యతలను అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చర్ హబ్ చేస్తానని, టూరిజం హబ్, ఇండస్ట్రియల్ హబ్, హార్డ్వేర్ హబ్, కోస్టల్ కారిడార్ వంటి బాబు ఇచ్చిన హామీలు నమ్మినట్లు కనిపించాడు సగటు ఓటరు. బాబు చెప్పడమే కాకుండా ఇవే విషయాలను మోడీతో చెప్పించడంతో ప్రజల్లో చంద్రబాబుపై విశ్వసనీయత పెరిగినట్లు కనిపించింది. ఓవరాల్ గా చూస్తే అనాథిగా మారిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబులో తండ్రిని చూసుకున్నట్లు కనిపిస్తోంది ఈ ఫలితాలతో.